హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా కదా నేను ట్రైపాడ్ తీసుకుంటాను అని. ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను నేను ట్రైపాడ్. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి చూపిస్తాను. ఓపెన్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసుకున్నాను. ఆల్రెడీ ప్యాక్ అయితే ఇలా చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఒక క్లిప్ వచ్చింది. ఇది మొబైల్ పెట్టుకోవడానికి, ఇదేమో ట్రైపాడ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని పట్టుకొని ఇలా పైకి అంటే వచ్చేస్తుంది. తర్వాత ఇలా మొత్తం తీగా మనకు కావలసినంత హైట్ చేసుకోవడానికి వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇది మొబైల్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక నట్ ఉంది కదా, దీనికి హోల్ ఉంది. ఒకటి మనకు నట్ ఇచ్చినారు కదా, ఈ హోల్ లో ఇది ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇది మొబైల్ పెట్టుకోవడానికి బటన్ ఉంది కదా, దీన్ని ఇలా లూజ్ చేసుకుంటే ఇది పైకి తీయడానికి వస్తుంది. ఇక్కడ ఉంది కదా కింద, ఇది ఇలా పట్టుకొని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కదలకుండా టైట్ అయిపోయింది. ఇది ఇలా ఉండడానికి దీన్ని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ టైట్ చేసుకోవాలి. పూర్తిగా టైట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ ఇది ఇలా లాగి మొబైల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా మొబైల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా లాగి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అయిపోయింది. మనం చూసారు కదా, ఇప్పుడు మనకు కెమెరా ఓపెన్ అయింది. మనం ఫ్రింట్ కావాలంటే ఫ్రింట్, బ్యాక్ కావాలంటే బ్యాక్ అది పెట్టుకోవచ్చు. మనకి ఇది డౌన్ కావాలనుకుంటే దీన్ని వాడచ్చు అనమాట. ఇది ఇది ఇట్లా పైకి కావాలనుకుంటే ఇది, కిందికి కావాలనుకుంటే ఇది. ఒకవేళ మనకి ఇట్లా రౌండ్ తిరగాలనుకుంటే కూడా దీంతోనే కొంచెం లూజ్ చేసుకుంటే సైడ్కి తిరుగుతుంది అనమాట. మరి సైడ్కి తిరగొద్దు అనుకుంటే దీన్ని ఇలా టైట్ చేసుకుంటే చూడండి అక్కడిక్కడ తిరగకుండా ఉంటుంది. మనకు తిరగాలనిపించినప్పుడు ఒకటి ఇలా లూజ్ చేసుకొని సైడ్కి తిప్పుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇది ఈ బటన్ అనమాట. ఇదేమో ఇది పైకి తీయడానికి, ఇంతకుముందు చూపించాను కదా, ఇది ఇట్లా ఇది టైట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది కదా, దీన్ని లూజ్ చేసుకుంటే మనకు ఇది ఇలా హైట్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా పెట్టేసి కొంచెం హైట్ కావాలనుకున్నప్పుడు ఇది ఇలా ఈ పైపు కాడికి. మనకి ఈ హైట్ సరిపోయలేదు, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ కింద 3 బటన్స్ వచ్చినాయి కదా చూడండి. కింది దాన్ని మూడింటిని కింది ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటే జస్ట్ ఇంకా కొంచెం మళ్ళీ వీటిని యాజ్ టీస్ ఇలా చేయాలి. ఇలా క్లోజ్ చేసేసుకుంటే ఇలా ఇంకొంచెం హైట్ పెరుగుతుంది. జస్ట్ మనకి ఇది కూడా సరిపోలేదు అనుకుంటే ఇది ఇది తీసేసి అవసరం లేదు అనుకుంటే దీన్ని లోపల పెట్టేసి ఈ హైట్కి మనకు 3 స్టెప్స్ వస్తుంది. ఇది 1 స్టెప్ కదా, ఇంకో స్టెప్ ఇంత వస్తుంది. ఇంకోసారి మనం ఇక్కడ ఇంకో క్లిప్ కనిపిస్తుంది కదా, ఇంకా హైట్ కావాలనుకుంటే కూడా ఈ దీన్ని కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇలా అనేసి మళ్ళీ వీటిని యాజ్ ఇట్ లోపలికి అనేసేయాలి. హైట్ కావాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు అని చెప్పిందా. ఇప్పుడు పూర్తి హైట్ వచ్చేసింది మొత్తము.
మనము ఇక్కడైనా ఇలా చేసుకోవచ్చు పైన ఒకటి ఇట్లా కావాల్సినంత దీంతోనే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా రౌండ్ తిరగాలనుకుంటే కూడా దీన్ని లూప్ చేసుకొని ఇట్లా తిప్పుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఇప్పుడు మొత్తం టై ప్యాడ్ ఎలా పొడుగు చేసుకోవాలి ఎలా వాడాలి మనం ఎక్కువ టైలరింగ్ చేసేటప్పుడు అయితే ఇట్లా కటింగ్ చేసుకొని అవసరం అవుతుంది ఓన్లీ కుకింగ్ చేసుకునేటప్పుడు అయితే ఇంత అవసరం పడదు కుకింగ్ అప్పుడు మనం జస్ట్ దీన్ని ఇలా చిన్నగా పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ట్రై ప్యాడ్ ఫస్ట్ సెట్టింగ్ చేసుకొని రాదు మనమే సెట్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఈ ట్రై ప్యాడ్ ని ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను దీని రేట్ వచ్చేసి 370 పడింది పర్లేదు నేను 370 పడింది కదా ఎంత డెలికేట్ గా వస్తుందో అనుకున్నాను చాలా అయితే చాలా బాగుంది ఇంట్లో వీడియోలు తీసుకునే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది అందుకే నేను ఎవరికైనా యూజ్ అవుతుంది యూట్యూబర్స్ కానీ వేరే వీడియోస్ తీసే వాళ్ళకి కానీ అని చెప్పేసి ఈ వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే ఈ వీడియో కానీ ఇంకా ముందు వీడియోలు కానీ సెర్చ్ చేసి వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్